వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా ఇతరత్ర అంశాలు ప్రధానంగా పీఆర్సీతో ముడిపడి ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కానీ సిసిఏ కానీ హైదరాబాద్ నుంచి రీలోకేట్ అయి వచ్చినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కానీ, అదే రకంగా కరింగ్ ఆఫ్ దేర్ లైఫ్, వారి జీవితాల సాయం సమయంలో ఉన్నటువంటి వారి యొక్క ఉసురు పోసుకోవద్దు, వారికి ఈరోజు ఉన్నటువంటి రాయితీని ఏమాత్రం తగ్గించే ప్రతిపాదన ఆర్థిక శాఖ అధికారులు చేసిన దాన్ని మీరు ఆమోదించొద్దని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం. అదే రకంగా విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు, మీరు క్రియేట్ చేసిన వ్యవస్థ 2 సంవత్సరాల్లో రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. ఈరోజుకి రెగ్యులేట్ చేయక వారి జీతభత్యాలు పెరగని పరిస్థితి ఉంది. దాని మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి కోరడం జరిగింది. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, వీరు యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఉద్యోగులు, అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా మాతో పాటు జీతభత్యాలు, వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు మాతో పాటు వారికి జీవోలు ఇవ్వకుండా కాలయాపన చేసి మళ్ళీ 1 సంవత్సరం పాటు వాళ్ళు సపరేట్గా తిరిగిన తర్వాత జీవోలు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలా కాకుండా మొత్తం ఉద్యోగ వ్యవస్థ అందరికీ అప్లికబుల్ అయ్యేలాగా ఒకే జీవోని ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది. ఫిట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ రేషనాలిటీని వారికి మా జస్టిఫికేషన్ వారికి చెబుతూనే, గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది, పక్కన తెలంగాణ 30% ఫిట్మెంట్ ఇచ్చింది. ఈ రెండింటి మధ్య అంతకమించి వాళ్ళకి గత ప్రభుత్వంలో వచ్చిన దానికి, పక్క రాష్ట్రంలో ఇచ్చిన దానికంటే తక్కువ చేశారు మా ముఖ్యమంత్రి గారు మాకు అనేటువంటి భావన ఉద్యోగుల్లో రాకుండా అంతకంటే మెరుగైనటువంటి ఫిట్మెంట్తో మీరు ఇవ్వాలని చెప్పి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారనే విషయాన్ని మేము చెప్పాం. అలాగే ఇతర సంఘాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఫైనల్గా రాష్ట్రం యొక్క నాకు ఇవ్వాలనే ఉంది, చేయాలనే ఉంది, కానీ ఏదన్నా తీసుకున్న నిర్ణయం రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ప్రభావం చూపిస్తుంది కాబట్టి మరి వేరియేషన్, ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నటువంటి వాస్తవ పరిస్థితిని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి కూడా ఒక పక్క కనిపిస్తుంది కాబట్టి, మరోపక్క ఈ ఒమిక్రాన్ యొక్క ప్రభావం ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు 100,000 కేసులు వచ్చినాయని చెప్తున్నాను, రేపు డబుల్ అవుతుంది అంటున్నారు, ఈ దీని ప్రభావం ఇంకా ఎంత ఉంటుందో ఒక అంచనా కూడా అందట్లేదు అనేటువంటి పరిస్థితిని చెప్తూ, మీరు కూడా కొంత తగ్గాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాన్ని కోరారు. అదే రకంగా ఆర్థిక శాఖ అధికారులు కొంత పెరగాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. మేమందరం చెప్పినటువంటి ఈ విషయాలను వారు స్వయంగా నోట్ చేసుకుని ఇప్పుడే నేను మరలా ఆర్థిక శాఖ అధికారులతో ఈ విషయాలు, మీరు చెప్పిన విషయాలని చర్చించి ఎంత మేరకు ఇవ్వడానికి అవకాశం ఉంటే అంత మెరుగ్గా మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ కాలం టైం తీసుకోను, ఒక 2-3 రోజుల్లోనే ఒక అంతిమ నిర్ణయం తీసుకుందాం, మన అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. అందువల్ల మరి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క చిత్తశుద్ధి, వారి ఏదో రకం ఉద్యోగులకి సాధ్యమైన మేలు చేయాలనేటువంటి వారి చిత్తశుద్ధి ఈనాడు వారి ఈ సమావేశంలో వారి మాటల్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి, ఈ ఇవాళ సమావేశం అయిపోయిన వెంటనే 1-2 రోజులు అన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లేదా 3 రోజులు అన్నారు, ఈ 2-3 రోజుల్లోనే ఉద్యోగులకి ఒక మంచి పీఆర్సీ ప్రకటన ప్రభుత్వం చేస్తుందని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆశాభావంతో ఉంది.